డాక్టర్ వైఎస్ఆర్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజయవాడలోని బెన్ సర్కిల్ లో ప్రారంభమైంది. అధునాతన సౌకర్యాలతో కూడిన 500 ఎయిర్ కండిషన్డ్ వాహనాలు సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో భాగంగా నర్సరావుపేట ఏరియా ఆసుపత్రికి 4 వాహనాలు కేటాయించిన తరుణంలో ఉగాది పండుగను పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గుంటూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి తర్వాత తల్లికి 5000 రూపాయల నగదును అందించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో భాగంగా అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మూరబోయిన శ్రీనివాసరావు, జెడ్పీటీసీ చిట్టిబాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, ఇంజనీర్ కమలాకర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మాజేటి సాంబశివరావు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సుమారు 500 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా నర్సరావుపేట ఏరియా హాస్పిటల్కి 4 వెహికల్స్ మన నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ కేటాయించారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీళ్ళు హాస్పిటల్లో డెలివరీ అయిన తల్లిని బిడ్డని తమ ఇంటి వద్దకి చేర్చే విధంగా ఉచితంగా చేర్చే విధంగా ఈ యొక్క వాహనాలు ఏర్పాటు చేశారు. వీటి 102 అంటారు. ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీకి డెలివరీ చేసే వాళ్ళకి 5000 రూపాయల నగదు బహుమతి ఇస్తూ, ఎందుకంటే డెలివరీ అయిపోయిన తర్వాత తల్లి మళ్ళీ బాబులు పనులు చేసుకోవడానికి కనీసం 6 నెలలు సమయం పడుతుంది. ఈ 6 నెలలు రికవరీ కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి, బిడ్డకి మంచి పాలు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 5000 రూపాయలు వాళ్ళకి ఉచితంగా ఇస్తూ, మళ్ళీ ఇది కాకుండా జగనన్న సంప్రోషణ కార్యక్రమం కింద కూడా మంచి ఆహారం అంగన్వాడీ సెంటర్ నుంచి మళ్ళీ వాళ్ళకి చేరుతుంది, తల్లికి పెట్టండి. సో ఈ 5000 రూపాయలు ఇస్తూ వాళ్ళని ఉచితంగా ఈ వాహనాల ద్వారా ఇంటికి చేర్చడానికి 500 వాహనాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా గమనిస్తే పాత వాహనాలు ఉన్నాయి, అవి కొన్ని పనిచేయడం లేదు, రిపేర్లు పడ్డాయి. గత ప్రభుత్వం ఇలాంటి వాటికి ఏమీ పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు అటు మరి 108 కానీ 104 కానీ 102 కానీ అలానే రేషన్ వెహికల్స్ కానీ దిశా యాప్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా నూతన వెహికల్స్ తీసుకొచ్చి వాటిని అంతా కూడా మెయింటైన్ చేస్తూ ఒక మంచి వాతావరణం ఈరోజు సమాజంలో తీసుకొచ్చి ప్రజలకు మరింత దగ్గరై ప్రజలకు మరింత సేవ చేసే కార్యక్రమం చేపట్టడం చాలా గమనార్హం. తప్పకుండా ఈ వెహికల్స్ అన్నీ కూడా అరవిందో వాళ్ళ ఆధ్వర్యంలో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైనా సరే వాళ్ళందరూ కూడా దగ్గరుండి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.